హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పార్ట్ టూ వీడియోని చూద్దాం. అంటే ఇది జనరల్ సైన్స్ కింద వస్తుంది, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా. పార్ట్ వన్ వీడియో అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాము, ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇప్పటివరకు మీరు ఆ వీడియో కనుక చూడకపోయింటే ఇప్పుడు చూడండి. అందులో 15 క్వశ్చన్స్ వరకు ఉంటాయి, ఇక్కడ 16th క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 16th క్వశ్చన్, అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది? అగ్గిపెట్టెల పరిశ్రమల్లో ప్రధానంగా వాడే మూలకం ఏది అనగా ఎర్ర భాస్వరం, రెడ్ ఫాస్ఫేట్ లేదా రెడ్ ఫాస్ఫరస్ అంటారు. తర్వాత అగ్గిప్పుడు జరిగే ప్రక్రియ ఏది? అగ్గి పుల్లను గీసినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఏది అనగా ఒక భాగంలోని ఎర్ర భాస్వరం మండుతోంది, అగ్గిపుల్ల చివరలోని ఆంటీమోనీ సల్ఫైడ్ను మండిస్తోంది, కావలసిన ఆక్సిజన్ను పొటాషియం క్లోరైడ్ అందిస్తోంది. ఈ మూడు కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? అగ్గిపుల్ల గీసినప్పుడు జరిగేటువంటి ప్రక్రియ ఇదంతా కూడా. 17th ఆన్సర్ 4. అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరైడ్తో పాటు ఏముంటుంది? అగ్గిపుల్ల ఏముంటుంది? యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ ఉంటుంది. అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరైడ్తో పాటు యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ అనేటువంటి కెమికల్ కూడా ఉంటుంది. తర్వాత ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది? ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ నీటిలో కరిగి ఏర్పరిచేటువంటి ఆమ్లం ఏది? ఏ ఆమ్లాన్ని ఏర్పరుస్తోంది? ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తోంది. నెక్స్ట్ 20, ఎలుకలను చంపడానికి ఉపయోగించే విష పదార్థం ఏది? ఎలుకలను చంపడానికి ఉపయోగించేటువంటి విష పదార్థం ఏది అనగా జింక్ ఫాస్ఫైడ్. జింక్ ఫాస్ఫైడ్ని ఎలుకలను చంపడానికి ఉపయోగించేటువంటి విష పదార్థంగా పరిగణిస్తారు, వాడతారు. 21, వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రో భాస్వరం పొటాషియం ఎక్కువగా ఉంటాయి? ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్ భాస్వరం పొటాషియం ఎక్కువగా ఉంటాయి అనగా ఆన్సర్ 1, ఎరువుల్లో ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఏమిటి? ఆఫ్ లైమ్ అనేది ఒక ఫాస్ఫోటిక్ ఎరువు. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక ఫాస్ఫోటిక్ ఎరువు. నెక్స్ట్ 23, ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది? ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో? ఫాస్ఫరస్ అనేది కాల్షియం ఫాస్ఫేట్ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ 24, కింది రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది? కింది రసాయన మూలకంలో లేదా రసాయనంలో ఉండనటువంటి మూలకం ఏది అనగా క్లోరిన్. 25, బేకింగ్ పౌడర్తో పాటు పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించేటువంటి పదార్థం ఏది? బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్తో పాటు పిండిని గుల్లగా చేయటానికి ఉపయోగించే పదార్థం ఏది అనగా ఆన్సర్ 2, కాల్షియం డైహైడ్రోజన్ ఫాస్ఫేట్ అనేది. తర్వాత పంటి ఎనామిల్లో ఉండే పదార్థం ఏది? పంటి ఎనామిల్లో ఉండేటువంటి పదార్థం ఏది? ఏ పదార్థం ఉంటుంది పంటి ఎనామిల్లో? కాల్షియం హైడ్రాక్సి ఎపటైట్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? పంటి ఎనామిల్లో ఉంటుంది. 27, మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది? మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది అనగా ఫాస్ఫరస్ అనేటువంటి ఖనిజం
మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉంటుంది. శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది? మానవ శరీరం ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది? ఏ భాగంలో ఉంటుంది? ఎముకలు, దంతాలు, కణజాలం, ఈ మూడు భాగాల్లో కూడా మానవ శరీరంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. 29. శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది? శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి అవసరమైనటువంటి మూలకం ఏది? ఆన్సర్ 1, ఫాస్ఫరస్ అనేటువంటి మూలకం. 30. పళ్ళపై గారను తొలగించి వాటిని తెల్లగా చేయటానికి ఉపయోగించే ఆమ్లం ఏది? పళ్ళపై గారను తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించేటువంటి ఆమ్లం ఏది అనగా ఫాస్ఫోరిక్ ఆమ్లం. దీనిని ఉపయోగించి ఈ విధంగా చేస్తారు అంటే ఫాస్ఫోరిక్ యాసిడ్ని. సో ఇది ఫ్రెండ్స్ జనరల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి పార్ట్ 2 వీడియో. నెక్స్ట్ పార్ట్ 3 వీడియో అనేది పబ్లిష్ అవుతుంది, తప్పకుండా చూడండి.